73వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ఎస్సీ ఎస్టీ లాయర్స్ ఫోరం ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, దేశాన్ని రక్షించుకుందామని ప్రతిజ్ఞ చేపట్టారు. ముందు ఎస్సీ ఎస్టీ లాయర్ ఫోరం నాయకులు జయరాజ్ పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం లాయర్స్ అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నిక ఉన్నప్పుడు ఒకే దేశం ఒకే కులం ఎందుకు ఉండదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరి 73 సంవత్సరాల 72 సంవత్సరాల అన్నది కాదు, కానీ ఇన్ని దశాబ్దాల భారత ప్రజాస్వామ్య మనుగడలో భారత రాజ్యాంగ అమలులో ఏ మేరకు రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలైన సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమానత్వం ఈ మూడు ప్రధానమైనటువంటి లక్ష్యాలు నెరవేరుతున్నాయో ఒకసారి మనము రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా అందరం కూడా పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటూనే మరొక పక్క బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు అర్పిస్తూనే ఇంకొక పక్క ఈ దేశంలో ఆయన భారత ప్రజాస్వామ్య మనుగడకు భవిష్యత్తుకు నిర్మించినటువంటి ప్రజాస్వామ్య సౌధాలను కూల్చివేయాలన్నటువంటి దుష్ట ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇక్కడ ఉందండి, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రాల యొక్క ప్రజలకు అభిప్రాయాలు ప్రతిబింబింపబడతాయి. కాబట్టి ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నప్పుడు మరి ఒకే దేశం ఒకే కులం ఉండాలి కదా, ఒకే దేశం ఒకే కులం ఉండాలి కదా. మరి కుల వ్యవస్థ ఉండాలని మీ వాళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? చిన్నజయర్ స్వామి కానీ ఇంకొకరు కానీ ఈరోజు మీరందరూ కుల వ్యవస్థ ఉండాలని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? కుల వ్యవస్థ నిర్మూలన చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? మరి ఒకే దేశం ఒకే జాతి ఒకే మతం అయినప్పుడు మరి ఒకే కులం కూడా ఉండాలి కదా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి చెప్పే ముందు, ఇతరులకు చెప్పే ముందు మనం ఏ విధంగా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం పాలకులకు ఉంది. అదేవిధంగా బాధితులమైనటువంటి మనం ఏం చేస్తూ ఉన్నాం, మన బాధ్యతను మనం గుర్తిస్తున్నామా లేదా, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్నామా లేదా, ఈ రాజ్యాంగం కాపాడుకోకపోతే మన భవిష్యత్తు ఏమవుతుందా.